हेलो एवरीवन एला उन्नारु नेनु मी अर्चना वेलकम टू मै चैनल मन किचन अर्चस रेसिपीज़ की बिर्यानी चेयालंटे चाला टाइम पड़ती कदा एप्पुडैना टाइम तक इला चेसुकोंडी बिर्यानी तोंदरगा अवटमे कादु रुचि कूडा చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి మరి కుక్కర్లో ఎలా చేయాలో ఈ బిర్యానీ చూసేద్దామా అయితే లెట్స్ గో ఇక్కడ ఒక యూస్ఫుల్ విషయం అంటే చెప్పాలనుకుంటున్నాను ఈ విషయం మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసి బిర్యానీ చూడండి అవసరం ఉన్న వాళ్ళు ఈ క్లిప్ అయితే తప్పకుండా చూడండి చాలా యూస్ఫుల్ బయట నుంచి పుదీనా కొని తెచ్చుకుంటుంటాం కదా అలాంటప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పుదీనా కొమ్మకు ఇక్కడ రెండు వేర్లు కనిపిస్తున్నాయి కదా ఒక్క వేరు ఉన్నా సరే మీరు కుండీలో చక్కగా వేసుకోండి పుదీనా చెట్టు చాలా బాగా వస్తుంది సో తప్పకుండా వేసుకోండి నేను అలా వేసుకున్నదే ఈ పుదీనా నేను ఒకసారి చూపిస్తాను నేను వేసిన పుదీనా ఏ విధంగా వచ్చిందో పుదీనా కంటే ముందుగా కొత్తిమీర చెట్టు చూపిస్తాను ఇంట్లో వేసుకున్నదే కొన్ని ధనియాలు వేసుకుంటే చాలు చాలా బాగా వచ్చింది కొత్తిమీర కావాల్సినప్పుడు పైన పైన కట్ చేసుకొని తెంపుకోవడమే చాలా బాగా వస్తుంది అండ్ నాకు పుదీనా చెట్టు చూడండి చాలా బాగా వచ్చింది అసలు నేను ఒకటి రెండు మాత్రమే ఇక్కడ కొమ్మలు వేశాను చాలా బాగా స్ప్రెడ్ అయిపోయింది చాలా పెద్దగా అయింది కూడాను అండ్ గులాబీ చెట్టులో కూడా కొన్ని ఆవాలు వేశాను అది కూడా వచ్చింది అండ్ చూడండి కలబంద చెట్టులో కూడా నేను ఒకటి రెండు పుదీనా కొమ్మలు వేశాను అది కూడా చాలా బాగా వచ్చింది సో మీకు ఇలా నచ్చితే ఖచ్చితంగా వేసుకోండి పుదీనా కొత్తిమీర బయట కొనకుండా ఇంట్లో అప్పటికప్పుడే ఫ్రెష్ది కర్రీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పుదీనా చెట్లతో పాటు కరివేపాకు కూడా వేశాను చాలా బాగా వచ్చింది ఓకే ఆల్ రైట్ ఇప్పుడు బిర్యానీ తొందరగా ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామా ఓకే రెండు గ్లాసుల బిర్యానీ టూ టైమ్స్ వాష్ చేసి వన్ అవర్ నేను నానబెట్టి ఉంచుకున్నాను ఒకవేళ మీకు టైం తక్కువ ఉన్నట్టయితే ఒక 10 మినిట్స్ అయినా నానబెట్టుకోండి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా పొడగ్గా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక టమాటో తీసుకున్నాను బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర లేనట్టయితే స్కిప్ చేసుకోండి అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలాగే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ కరివేపాకు 2 పచ్చిమిర్చి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ ఆకు 2 తీసుకోండి దాల్చిన చెక్క 1 ఇంచ్ అయితే సరిపోతుంది అలాగే అనాస పువ్వు 1 మిరియాలు 1/2 టీ స్పూన్ తీసుకున్నాను లవంగాలు 10 నుంచి 15 అలాగే కసూరి మేతి వీటిని హిందీలో పత్తర్ ఫూల్ అంటారు తెలుగులో ఏమంటారో నాకు తెలియదు అలాగే జాపత్రి కూడా కొంచెం తీసుకున్నాను ఇలాచి 1 5 నుంచి 6 తీసుకోండి ఇలాచి అలాగే వేసుకోకుండా ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకోండి షాజీరా 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను అలాగే కొత్తిమీర పుదీనా నెయ్యి 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం నూనె కొంచెం ఎక్కువ వేసుకోవటం వల్ల బిర్యానీ టేస్ట్ వస్తుంది ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం మీకు కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంకా చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే బిర్యానీ ఆయిల్ హీట్ అయిన తర్వాత తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసుకుందాం ఐ ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఫ్లేమ్ని మసాలా దినుసులు 1-2 సెకండ్స్ వేగిన తర్వాత సాజీరా వేసుకుందాం ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుందాం
పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఇక్కడ మనం ఉల్లిపాయలు డైరెక్ట్ వేస్తున్నాం, బ్రౌన్ ఆనియన్స్ చేయట్లేదు. సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కసూరి మెతి వేసుకుందాం. కసూరి మెతి వేయటం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ లేనట్టయితే స్కిప్ చేసుకోండి. కసూరి మెతి ఒక 2 సెకండ్లు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోండి. ఉప్పు వేసుకోవటం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు ఈ కలర్ వస్తే చాలు. ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చిన తర్వాత ధనియా పౌడర్ వేసుకుందాం. ధనియా పౌడర్ ఆయిల్లో ఫ్రై అయినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ధనియా పౌడర్ 5 సెకండ్స్ వేగిన తర్వాత పుదీనా వేసుకుందాం. ఆయిల్లో పుదీనా వేగటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ స్టేజ్లో వేసుకోండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకున్న తర్వాత మసాలా దినుసులన్నీ చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. మంటను పెంచి హై ఫ్లేమ్లోనే కలుపుకోండి. బిర్యానీ మంచి ఫ్లేవర్ రావాలంటే చికెన్లోనే పెరుగు అలాగే నిమ్మరసం పిండుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని అల్లం వేసుకొని కలిపి అరగంట సేపు అలా ఉంచండి. ఇక్కడ నేను చికెన్ డైరెక్ట్ వేసాను, అలా చేయలేదు. మీరు కావాలంటే అలా చేయండి, ఇంకా చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఢక్కన్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి హై ఫ్లేమ్లో. 5 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని పసుపు 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాం కదా, బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. బిర్యానీ మసాలాను స్కిప్ చేసుకున్నట్టయితే మసాలా దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోండి. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకొని టమాటోలు మెత్తబడేంత వరకు ఇలా ఢక్కన్ పెట్టేసి ఉడికించుకుందాం హై ఫ్లేమ్లో. టమాటోలు మెత్తబడిపోయాయి. చికెన్ ఒక 50% ఉడికిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ తక్కువ తినేవాళ్ళు ఉంటే తగ్గించి వేసుకోండి, లేదంటే 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. గరం మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత నానబెట్టి ఉంచుకున్న రైస్ను వేసుకుందాం. రైస్ వేసుకున్న తర్వాత జస్ట్ అలా కలిపి ఉంచుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బియ్యాన్ని నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కలుపుకున్నట్టయితే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. సో జస్ట్ అలా కలపండి. తర్వాత వాటర్ వేసుకుందాం. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. నార్మల్గా అయితే 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటాం. ఇక్కడ చికెన్ 50% ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి 1/2 గ్లాసు ఎక్కువ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా తక్కువ ఉన్నట్టయితే వేసేసుకోండి. నాకు కొంచెం ఉప్పు అయితే తక్కింది, సో నేను వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా వేసుకుంటున్నాను. ఇవి ఒకసారి కలిపి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కుక్కర్కి ఢక్కన్ పెట్టేసుకుందాం. కుక్కర్కి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 2 విజిల్స్ అయితే వచ్చాయి, ఇది 3rd విజిల్. 3rd విజిల్ స్టార్ట్ అవ్వగానే గ్యాస్ ఆఫ్ చేసి పెట్టుకోండి. గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కకు దింపుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను నాకు టైం తక్కువ ఉన్నందుకు తొందరగా ఓపెన్ చేశాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుందాం. ఇలా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత
బిర్యానీ గ్రేవీతో కానీ లేదంటే సలాడ్తో కానీ ఈ బిర్యానీ తీసుకోవచ్చు, లేదంటే ఇలాగే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి సో మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇవాల్టి రెసిపీ క్విక్ అండ్ ఈజీ బిర్యానీ అయితే చేశాం కదా, మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుగుతాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కుల్, స్టే హ్యాపీ.